మేషం. పనులు అనుకున్నట్లుగా సాగవు, డబ్బుకు ఇబ్బంది పడతారు, ఆస్తి వ్యవహారాలు కొలిక్కి రావు, సహాయకులే చేటు తెస్తారు, ఒత్తిడి పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వృషభం. పనులు సవ్యంగా సాగుతాయి, అడ్డంకులను తేలిగ్గా దాటేస్తారు, సాహసోపేత నిర్ణయం తీసుకుంటారు, సోదరులు అండగా నిలుస్తారు, ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిథునం. కార్యక్రమాలు సజావుగా సాగవు, బ్యాంకు వ్యవహారాలు బిడిసికొడతాయి, విడాకులు, రెండో పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగవు, ఇతరుల వల్ల ఇబ్బందులు పడతారు, కంటికి సంబంధించిన సమస్య వస్తుంది. కర్కాటకం. మెరుగైన ఫలితాలను అందుకుంటారు, ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి, చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు, బంధువులతో విందులకు హాజరవుతారు, అంతులేని ఆనందాన్ని పొందుతారు. సింహం. పనుల పూర్తికి ఆటంకాలు ఎదురవుతాయి, అనవసర జోక్యాల వల్ల సమస్యలొస్తాయి, వృధా ఖర్చు తగ్గించండి, వేళకు భోజనం ఉండదు, మిత్రులతో విరోధం వచ్చే వీలుంది, ప్రయాణం వాయిదా వేయండి. కన్య. ఆకాంక్ష నెరవేరుతుంది, ఆర్థిక లబ్ధిని పొందుతారు, ఆత్మీయులతో విందులో పాల్గొంటారు, మిత్రుల సహకారాన్ని పొందుతారు, సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి, కొత్త పరిచయాలు ఆనందాన్నిస్తాయి. తుల. పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి, పోటీల్లో విజయం సాధిస్తారు, అవకాశాలు కలిసి వస్తాయి, బంధువులతో వినోదాల్లో పాల్గొంటారు, ఇంట్లో శాంతి నెలకొంటుంది, మీ సామర్థ్యానికి ప్రశంసలు లభిస్తాయి. వృశ్చికం. కలహాలకు ఆస్కారం ఉంది, ఆర్థిక వ్యవహారాలు ఆశించినట్టుగా ఉండవు, ఇతరులతో వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి, త్వరగా అలసిపోతారు, నిజాయితీకి ప్రశంసలు వస్తాయి, దైవక్షేత్రాలను సందర్శిస్తారు. ధనుస్సు. చెప్పుడు మాటలు నమ్మకండి, ఇతరులపై దురభిప్రాయాలు ఏర్పడతాయి, ప్రత్యర్థులు మీ బలహీనతలపై దెబ్బ కొడతారు, పోటీలో దిగకండి, అధికారుల కోపానికి గురయ్యే వీలుంది, మనశ్శాంతి లోపిస్తుంది. మకరం. అన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి, ఆకాంక్ష నెరవేరుతుంది, ఆర్థికంగానూ మెరుగ్గా ఉంటుంది, ప్రయాణం లాభిస్తుంది, ఇతరులతో బంధాలు బలపడతాయి, సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. కుంభం. అడ్డంకులు తొలగిపోతాయి, పనులు సవ్యంగా సాగుతాయి, అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది, బంధువులు సహకరిస్తారు, వివాదాలు సమసిపోతాయి, విందులో పాల్గొంటారు, ఆరోగ్య అభివృద్ధి ఉంది. మీనం. పనులు అనుకున్న స్థాయిలో జరగవు, నిరాశ కలుగుతుంది, బద్ధకం కూడా తోడై చిక్కుల్లో పడతారు, సంతాన వ్యవహారాలు కోపాన్ని కలిగిస్తాయి, వృధా ఖర్చులుంటాయి, వాత సంబంధ సమస్య ఉంటుంది. శుభమస్తో.